हाय फ्रेंड्स वेलकम टू अनी होम पेज फ्रेंड्स కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఈ రోజు మనం ఎలాంటి క్రీమ్ గాని కండెన్స్డ్ మిల్క్ గాని లేకుండా వెనీలా ఐస్ క్రీమ్ ని ఇంట్లో ఉండే వస్తువులతో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో 1/2 లీటర్ పాలని వేసుకోవాలి పాలు కాస్త చిక్కగా ఉండాలి పాలని మనం బాగా మరిగించుకోవాలి గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోవాలి పాలని మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి పాలు మరిగే వరకు ఒక చిన్న గిన్నెలో కొన్ని పాలు వేసుకొని వెనీలా కస్టర్డ్ పౌడర్ ని 2 స్పూన్లు వేసుకోవాలి మనం వెనీలా ఐస్ క్రీమ్ ని తయారు చేసుకుంటున్నాం కాబట్టి వెనీలా కస్టర్డ్ పౌడర్ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది దీనిని మనం బాగా కలుపుకోవాలి పాలు బాగా మరిగి కాస్త చిక్కగా అయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు చక్కెరని వేసుకోవాలి మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే చక్కెర ఎక్కువ కూడా వేసుకోవచ్చు చక్కెర కరిగిపోయే వరకు బాగా కలుపుకోవాలి గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోవాలి చక్కెర కరిగిపోయాక కస్టర్డ్ మిల్క్ ని వేసుకోవాలి కస్టర్డ్ మిల్క్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని కలుపుకుంటే పాలు కాస్త చిక్కగా తయారవుతాయి చూస్తున్నారు కదా పాలని మనం ఈ విధంగా తయారు చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి పాలు పూర్తిగా చల్లారాక ఇందులోకి 1/2 కప్పు పాల మీగడని వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల పాలు కాస్త చిక్కగా తయారవుతాయి అలాగే ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్ గా వస్తుంది పాల మీగడ కాస్త ఫ్రెష్ గా ఉండాలి ఇది వేసాక బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే విస్కర్ తో కూడా కలుపుకోవచ్చు బాగా కలిసిపోతుంది దీనిని బాగా కలుపుకున్నాక మూత ఉన్న గిన్నెలోకి వేసుకోవాలి దీనిపైన మూత పెట్టుకొని ఫ్రిజ్ లో 2 గంటల పాటు ఉంచుకోవాలి 2 గంటల తర్వాత దీనిని మనం మరొకసారి కలుపుకోవాలి 2 గంటలకి ఇది కాస్త గట్టిగా తయారవుతుంది దీని మన స్పూన్ తో బాగా కలుపుకోవాలి దీని మనం మిక్సీ జార్ లోకి వేసుకోవాలి దీనిపైన మూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుంటే ఇది కాస్త తిక్కుగా తయారవుతుంది చూస్తున్నారు కదా మిక్సీ పట్టుకోవడం వల్ల ఇది కాస్త తిక్కుగా తయారవుతుంది దీనిని మనం ఒక గిన్నెలోకి వేసుకోవాలి మూత ఉన్న గిన్నెలోకి వేసుకోవాలి మీరు కావాలంటే ఇందులోకి టూటీ ఫ్రూటీని కూడా యాడ్ చేసుకోవచ్చు దీనిపైన మూత పెట్టుకొని 5 నుంచి 6 గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచుకోవాలి ఫ్రిజ్ నుండి తీసిన వెంటనే ఐస్ క్రీమ్ ని సర్వింగ్ బౌల్ లోకి వేసుకోవాలి చూస్తున్నారు కదా ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్ గా వచ్చింది చూస్తున్నారు కదా ఇందులో మనం ఎలాంటి క్రీమ్ కాని కండెన్స్డ్ మిల్క్ కాని వేసుకోకుండా వెనీలా ఐస్ క్రీమ్ ని తయారు చేసుకున్నాము చూస్తున్నారు కదా ఇంట్లో ఉండే వస్తువులతో ఈజీగా వెనీలా ఐస్ క్రీమ్ ని తయారు చేసుకున్నాము అలాగే ఐస్ క్రీమ్ ని కూల్ కూల్ గా ఉన్నప్పుడు తీసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఇదే విధంగా వెనీలా ఐస్ క్రీమ్ ని తయారు చేసుకొని మీరు తినండి మీ పిల్లలకు ఇవ్వండి అలాగే దీనిని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకొని మనకు కావాల్సినప్పుడు తినవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి రెసిపీ తో మీ ముందు ఉంటాను